గారిని మేము అడిగేది, అతని మీద అతని కొడుకు మీద కోడల మీద తక్షణం మీరు రౌడీషీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె ఎవరండి బూత్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చెప్పులతో పెట్టేది, అది కూడా వీడియో తెప్పించింది కదా, ఎవరు రైట్స్ ఇచ్చాడు ఆమె కొట్టమంటానికి? ఓట్లు అడగాలి, అంతవరకే ఓట్లు పోలేయటప్పుడు నీకేం పని? పోయినప్పుడు దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళాలి, మీ ఇష్టం వచ్చినట్టు చూపించేసి కొట్టడాలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరు ఏం చేయలేదు కదా మీకు. ఇతనేమో రిమ్స్ మీదకి వచ్చి రిమ్స్ మీద ఈ రౌడీ షీట్లు పెట్టారు కాబట్టి రిమ్స్ మీదే విత్ వీడియో తెప్పించున్నాయి కాబట్టి మళ్ళీ కూడా కావాలంటే ఎస్పీ గారికి మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తాం, ఫోటోలు కూడా చూపిస్తాం. ఆయన మీద ఇమీడియట్గా రౌడీ షీట్ అతని మీద ఓపెన్ చేయాలి, కొడుకు మీద ఓపెన్ చేయాలి. ఇన్ని కుటుంబాలకి కారకుడు వీరిద్దరే. ఇంతమంది రౌడీ షీట్లకి వాళ్ళ రౌడీ షీట్లు కూడా కారణం ఆయనే. ఆయన చేసిన తప్పు వల్లే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద 75 మంది మీద పెట్టారు, మన వాళ్ళు 62 మీద పెట్టారు, 136 మీద మంది పెడితే ఈ 136 మందికి కారకుడు ఎవరు అంటే అబ్బా కొడుకు ఇద్దరే. కాబట్టి వాళ్ళిద్దరి మీద పెట్టాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం. దీన్ని కూడా ఒకసారి పర్సూ చేయాలని చెప్పేసి కూడా మన ఎన్నికల మన జిల్లా ఎన్నికల ఆఫీసర్గా ఉన్న మన కలెక్టర్ గారికి కూడా మనం అప్పీల్ చేస్తాం.